చేయడం మంచిది కాదేమో. ఫస్ట్ టైం వెనక్కి పోవడం నాకు నచ్చదు. దొరికిపోతాం. అయినా పర్వాలేదు, నాయకులు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పని పూర్తి చేసుకొస్తా. కైమ్, నేను చెప్పిన మాట విను. వద్దాం. తుపాకీ గుండుకు వాళ్ళ గుండెలను అడ్డుపెడుతున్నారు. అలా ప్రజలకు అండదండగా నిలబడే మన సైన్యం శూన్యంలో కలిసిపోతుంది. దీనంతటికి కారణం ఎవరు? ఆ డీజీపీ. మబ్బులు ఎన్ని అడ్డు వచ్చినా సూర్యకాంతిని ఆపలేవని, ఆ గ్రేహౌండ్ పోలీసులు ఎంత మంది వచ్చినా మన పోరాటాన్ని ఆపలేరని వాళ్లకు తెలియాలి. కామ్రేడ్స్, మన దళ సభ్యుల్ని కాపాడుకోవాలంటే వాణ్ణి చంపే ఆయుధం కావాలి. ఆయుధం నేనవుతా. అన్నల అడుగుజాడల్లో నడవడానికి, మన వాళ్లని కాపాడుకోవడానికి ఎర్ర సైనికుణ్ణి అవుతా. శభాష్ ఖయ్యం, నీ గురించి విన్నావు. నీలాంటి కామ్రేడ్స్ ఈ పోరాటానికి ఎంతో అవసరం. చంపి ఎర్ర జెండాకి ఎదురు లేదని చెప్పాలి. కాని వాణ్ణి చంపడానికి ధైర్యం, పక్కా ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లాన్ ఏంటో నేను చెప్తా. సరే, నేను వాకెళ్ళిస్తాను. చీకట్లోకి వెలుగొచ్చినట్టు అత్యనంతరం ఖయ్యం వెలుగులోకొచ్చాడు. పీపుల్స్ వార్ గ్రూప్లోకి వ్యక్తిగా చేరి శక్తిగా మారాడు. దళ సభ్యుడిగా, దళ కమాండర్గా, దళ నాయకుడిగా ఎదిగాడు. ఖయ్యం అక్క దళ సభ్యులందరికీ భోజనం పంపిస్తూ ఈదయ్య ఇంట్లో ఈదయ్య భార్యకు తోడుగా ఉంటోంది. అవును, మీ అక్కేది? అదే నా పిల్ల. ఇప్పుడే అంగడికి పోతానని పోయింది. దానికి నీళ్ళు తీసుకురా. కయ్యంబాయ్. ఇతను ఖయ్యం తమ్ముడు అలీముద్దీన్. ఏంటమ్మా, ఏమైంది? తెలిసిందంటే తలకాయ ఉండదు. వదలరా, సచ్చినాడా.
पेट जल लो छोड़ रहे अल्लाह एक बार होने के बाद छोड़ दो हां मेरे पीछे पड़ा क्या रे मेरा भाई को बोलता तेरा खाते को काट के मारता रे लेट ले जे ये स्टे चैनर कैसे తీసుకొ రాకుండా ఎందుకు వచ్చావురా వాణ్ణి చంపేయ్ వాడి సవాన్ని నా ముందు పెట్టు ఖయం ఆవేశపడొద్దు అతడు మన దళంలో ముఖ్యమైన వ్యక్తి వాణ్ణి అట్నే వదిలేయాలా వదిలేయమని నేను అంటలేదు ఖయం ఈ విషయం మన నాయకులు చెప్దాం అంత పని చేశాడా సరే నేను మాట్లాడతాను ఏమి మాట్లాడతావన్నా మీరు చేస్తున్న ఉద్యమం ఏంటి ఇట్టంటి యదవులు చేస్తున్న పనులు ఏంటి మన వాళ్ళనే మనం కాపాడుకోలేనప్పుడు ఇంకా ప్రజలకు ఏం కల్పిస్తాం రక్షణ న్యాయం కోసం ప్రాణాలు ఇస్తాం అవసరమైతే ప్రాణాలు తీస్తాం అని ప్రతిరోజు నినాదాలు చేస్తున్నాం మనలో ఒకడు తప్పు చేస్తే మాట్లాడతారంట మాట్లాడతారు కాల్చి పారేకుండా మనం చేపట్టిన ఈ ఉద్యమంలో మళ్ళో మనమే కొట్టుకుంటా ఉంటే ఈ ఉద్యమాన్ని నడపలేం అతనితో క్షమాపణి చెప్పిస్తా ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అది కాదన్న ఖయం పెద్దని చెప్పాడుగా ఇంకేంటి ఇంక వెళ్ళు ఏం చేయాలో ఏం జరగాలో మేము చూసుకుంటాం ఇన్ని నాళ్ళు మేరా బాయ్ ఎవరికి భయపడ్డు ఎవరినైనా భయపెడతాడు అనుకున్నా ఖయం బాయ్ అంటేనే భయం అనుకున్నా ఖయంకి డోకా ఇస్తే చావే అనుకున్నా అట్లాంటిది మన బెహన్ మీద చేయేసినవని ఏం చేసినావు ఏమీ చేయలేక గాజులు దొడుక్కుని కూర్చున్నావు నీ వల్ల కాదంటే చెప్పు వాణ్ణి నేనే కతం చేస్తా నైతో వాడి చేతిలో నేనే కతం అవుతా చంపాలంటే కావాల్సింది కత్తి పదును కాదురా మంచి అదును వాణ్ణి నువ్వు ఒక్కసారి చంపాలనుకుంటున్నావు కానీ నేను వాణ్ణి 100 సార్లు చంపాలనుకుంటున్నా చూస్తుండు వాడి నెత్తుటితో ఈ నేల తడుస్తుంది వాడి చావుతో ఈ ఖయ్యం బాయ్ అంటే ఏంటో తెలుస్తుంది అరే ఇంద్రా బాయ్ గడికో ప్లేస్ మారుస్తున్నారు ఏయ్ పేపర్ తెచ్చినావా ఇదిగోనా ఇడే అరే నువ్వు పైసలు తెచ్చినావరా తెచ్చానన్నా అనికి ఏదో సెటిల్ చేసుకోండిరా అంటే నా అక్రాలు చేస్తున్నారు మళ్ళీ కూడా కిరికిరి చేసిన అనుకో బొక్క నిలగొడతా సరే అన్న రేయ్ నువ్వు ఇంటికి వచ్చి గెలువురా तले लेकुंडा चेस्तानरा कोई मरता नहीं कोई मारता नहीं ये मैं नहीं कहता मैं तो केवल निमित्र मात्र हूं